అంటే స్పష్టంగా ఇందులో కేసీఆర్ గారి ఉపన్యాసంలో కొత్తదనం ఏం లేదు, ఆయన చెప్పిందే చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇలా వినడానికి ఏముంది ఇంకా కొత్తగా అనేది ఒకటి. తర్వాత ఆయన్ని పొగడానికి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారిని పొగడానికే టైం అంతా కేటాయించింది. అందులో తీర్మానాలు కూడా ఆయన పొగడానికి తీర్మానాలు పెట్టినట్టుగా ఉన్నాయి తప్ప భవిష్యత్ కార్యాచరణ ఏందనే దాంట్లో ఏ ఒక్క తీర్మానము లేదు. కాకపోతే ఒకటే ఒక అంశం మనం ఏంటంటే వచ్చేసారి 2 రోజులు నిర్వహిస్తాం ప్లీనరీ అని ఆయన ఏదో మన వ్యవసాయ శాఖ మంత్రి అంటే దాన్ని ఆయన రెక్టిఫై చేసి ఓకే వచ్చేసారి 2 రోజులు పెడదాం అనే ఒక్క కొత్తదనం తప్ప ఇంకా ఏ ఒక్క అంశం కూడా అందులో కొత్తదనం లేదు. కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడతారు, ఇంకా కార్యకర్తలు ఏం వింటారు, ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఏదైనా వస్తుందేమని ఆశించారు, ఏది రాదనేటువంటి నిరాశ వాళ్ళకు అర్థమైపోయింది. అట్లనే హుజూరాబాద్ ఎన్నికలకు సంబంధించి కూడా ఏదో పెద్ద కొండంత రాగం తీసి అన్నట్లుగా ఏదో పెద్దగా చెప్పబోయినాడు, కానీ అక్కడ కూడా ఆయన ప్రసంగం చాలా పేలవంగానే ఉంది. పూర్తిగా టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా మదన పడతా ఉన్నారు, ఏమైంది సార్కు ఇట్లా మాట్లాడింది అని చెప్పి. ఇప్పుడు ఆయన అంతా ఆయన ఏం చేశాను, గతంలో ఏమనుకున్నాను, ఎట్లా చేశాను అనేటువంటి పాత చరిత్ర తప్ప కొత్తగా ఏం చేయబోతున్నాను, రాష్ట్రాన్ని ఎటువైపు తీసుకుపోబోతున్నాను, టీఆర్ఎస్ పరిస్థితి ఏంటి రాబోయే రోజుల్లో అనేది ఏం లేదు. ఒకటే 400 కోట్ల రూపాయల నిధులు జమైనాయి, 2 కోట్ల రూపాయలు మంత్లీ ఇన్కమ్ వస్తుంది, దాంతో పార్టీ నడుస్తుంది అనేటువంటి మాటనే తప్ప కొత్తదనం ఏం లేనట్టుగా స్పష్టంగా కనబడుతుందమ్మా.